पुट्टु चिकेन बिर्यानी तैयार चेसुकोवडानिकि कावाल्सिन पदार्थालु उडिकिंचिन बासमती बिय्यं ब्राउन आनियन बोनलेस चिकेन मुक्कलु उप्पु अल्लं वेल्लुल्लि पच्चिमिर्चि पेस्ट कारं टमाटा मुक्कलु धनियाल पोडि नेय्यि होल गरम मसाला करिवेपाकु मिरियाल पोडि पेरुगु निम्म रसं पच्चि कोब्बरि पेस्ट వేయించిన డ్రై ఫ్రూట్ ముక్కలు కొబ్బరి నూనె సాంబార్ ఉల్లిపాయలు జీలకర్ర ముందుగా పొయ్యి వెలిగించి బాండి పెట్టి కొబ్బరి నూనె వేసి వేడెక్కిన తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే నూనెలో సాంబార్ ఉల్లిపాయలు వేసి కొంచెం వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పచ్చిమిర్చి కలిపి చేసిన పేస్ట్ వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత జీలకర్ర వేయాలి తర్వాత దానిలో కొన్ని టమాటా ముక్కలు కూడా వేసి బాగా కలపాలి తర్వాత సరిపడంత ధనియాల పొడి కారం పసుపు మిరియాల పొడి పచ్చి కొబ్బరి పేస్ట్ వేసి కొద్దిగా ఫ్రై చేయాలి తర్వాత బోన్లెస్ చికెన్ ముక్కలు వేసి బాగా కలిపి సరిపడంత ఉప్పు పెరుగు నెయ్యి వేసి మూత పెట్టి 5 నిమిషాల సేపు బాగా మగ్గించుకోవాలి తర్వాత మూత తీసి కరివేపాకు కలుపుకొని ఇప్పుడు పుట్టు మిషన్ లో నీళ్లు పోసుకొని ఆ నీళ్ళల్లో హోల్ గరం మసాలా కొద్దిగా నెయ్యి వేసి వేడి చేసుకోవాలి ఇప్పుడు అలాగే మనం కుక్ చేసుకునే చికెన్ ని నిమ్మ రసం వేసి కలిపి పుట్టు మిషన్ లో మొదటిగా వేయించిన కరివేపాకు వేసుకోవాలి దానిపైన మనం ఉడికించిన బాస్మతి బియ్యాన్ని వేసుకోవాలి తర్వాత కుక్ చేసిన చికెన్ ని దానిపైన డ్రై ఫ్రూట్స్ బ్రౌన్ ఆనియన్స్ ఇలా లేయర్ లేయర్ గా వేసి కొంచెం కొంచెం లోపలికి బాగా ప్రెస్ చేసుకుంటూ పైన కొద్దిగా కరివేపాకు డ్రై ఫ్రూట్స్ నెయ్యి వేసి మూత పెట్టి 10 నిమిషాల సేపు ఆవిరి మీద ఉడికించుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని తీసి డిమోల్డ్ చేసుకొని పుట్టు చికెన్ బిర్యానీని సర్వ్ చేయండి అంతే ఎంత రుచికరమైన కేరళ స్టైల్ పుట్టు చికెన్ బిర్యానీ రెడీ